రామాదవ్ ఇంటర్వ్యూ తర్వాత బీజేపీ అనుకూలులు బీజేపీ మద్దతుదారులు ఆర్ఎస్ఎస్ మద్దతుదారులుగా చెప్పుకునేవారు జరుగుతున్న ట్రోల్స్ పైన నేను నిన్న వీడియో పెట్టాను వాస్తవానికి నేను ఆలస్యంగా నా నోటీస్ లోకి వచ్చింది రామాదవ్ కూడా దీన్ని రిప్లై రెస్పాండ్ అయ్యాడు అంటే నేను చేసిన వీడియో కాదు ఈ ట్రోల్స్ చేస్తున్న వ్యవహారానికి మీరు స్క్రీన్ పైన చూడవచ్చు రామాదవ్ ట్వీట్ ఇది నా వీడియో పెట్టక ముందే వాస్తవానికి సో దిస్ కైండ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ ఎ ట్రూ స్వయం సేవక్ మీరు నిజమైన స్వయం సేవక్ అయితే ఈ రకమైన భాష అంగీకారం కాదు అన్నాడు అంతే అనకుండా ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇస్ నాలెడ్జబుల్ అండ్ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ దాంతో పాటు ఆయన చివరన ఒక సందేశాన్ని ఇచ్చాడు బీజేపీ ఆర్ఎస్ఎస్ పరివారానికే కాదు అది అందరికీ కూడా వర్తిస్తుంది ఐడియాలజికల్ స్పెక్ట్రంలో అటున్నా ఇటున్నా వర్తిస్తుంది డిసగ్రిమెంట్ ఈజ్ పాసిబుల్ భిన్నాభిప్రాయానికి అవకాశం ఉంటుంది కానీ డిమీనింగ్ ఫర్ వన్స్ వ్యూస్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నాడు అంటే ఒక వ్యక్తితో మీకు భిన్నాభిప్రాయం ఉండవచ్చు కానీ భిన్నాభిప్రాయం ఉంది కనుక మీకు నచ్చని అభిప్రాయాలు ఆ వ్యక్తి కలిగి ఉన్నాడు కనుక మీకు నచ్చని అభిప్రాయాలు ఆ వ్యక్తి వ్యక్తం చేస్తున్నాడు కనుక అతన్ని తగ్గించడము అతన్ని అవమానించడం అంగీకారం కాదు అని అంటున్నాడు సో నిజమైన స్వయం సేవకులు అనుకునేవారు ఇకనైనా రామాదవ్ ఇచ్చినటువంటి సలహాను పాటించండి నాగేశ్వరుని పాటించకపోయినా మంచిదే నేను చాలా కాలంగా చెప్తున్నాను ఒక డిస్కోర్స్ డెమోక్రసీలో భిన్నమైన అభిప్రాయాల మధ్య ఒక వాదన ఉండాలి ఇది భారతీయ సాంస్కృతిక వారసత్వం భారతీయ నాగరికత వారసత్వం ఇట్ ఈస్ ఇన్ ఇండియా సివిలైజేషనల్ లెగసీ అమర్త్య సేన్ ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అనే ఒక బుక్ రాశాడు ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ నేను అనేకసార్లు చెప్పాను భారతదేశంలో ఈ గడ్డ పైన అనేక రకాల తాత్విక చింతనలు వికసించాయి పరస్పరం వాదించుకున్నాయి పరస్పరం శోధించుకున్నాయి పరస్పరం చర్చించుకున్నాయి ఆ రకంగా భారతీయ తత్వశాస్త్రం సుసంపన్నమైంది సో మీరు ఇండియా ఫిలాసఫికల్ ట్రెడిషన్ ఫిలాసఫికల్ థాట్ చూస్తే మనకి ఇది కనబడుతుంది సో ఆ రకమైన సివిలైజేషనల్ లెగసీకి మన వారసులం కావాలి డెమోక్రసీ అనేది ఏం చెప్తోంది డెమోక్రసీ ఉంది డిసెంట్ కొరకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కొరకు యూనిఫార్మిటీ అంటే డెమోక్రసీ కాదు భారతదేశంలో అందరూ ఒకే అభిప్రాయంతో కలిగి ఉండాలి అనుకోవడం కృత్రిమం ఆర్టిఫిషియల్ అది సాధ్యం కూడా కాదు సో ఒక అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని నచ్చలేదనుకోండి అది ఎందుకు నచ్చలేదో చెప్పచ్చు దాని ఈవెన్ మీకు ఏ కారణం లేకుండా నాకు ఏ కారణం లేదు కానీ నచ్చలేదని చెప్పచ్చు లేదు ఆ అభిప్రాయాన్ని ఖండిస్తూ ప్రశ్నిస్తూ లోతైన సమాచారంతో ఇంకో అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు యాక్సెప్టబుల్ ఇది సో లేదు నా అభిప్రాయం పైన అనేక ప్రశ్నలు వేయచ్చు కానీ స్వయం ప్రకటిత మేధావి కుహనా మేధావి ఇవి చాలా చిన్న మాటలు ఇంకా బూతులు కూడా మాట్లాడుతుంటారు సో బూతులు బడుగు జీవి అనవాడు మేలైడి కలిగిన దొంగ మేలైడి ధైర్యంగా మేలైడి కూడా పెట్టుకో చాతకాని వ్యక్తులు దిస్ బాస్టర్ డిజర్వ్స్ టు బి కిల్డ్ అని కింద మెసేజ్ పెట్టాడు సో ఆ స్థాయికి భిన్నాభిప్రాయం ఉన్నవాడిని మేము బతకనివ్వం ఇది ఎక్కడ దుర్మార్గం అండి సో ఇది ప్రజాస్వామ్యమా ఇది నాగరికత అవుతుందా ఇది భారతీయ సంస్కృతి అవుతుందా ఇది హిందూ ధర్మం అవుతుందా దిస్ నీకు భిన్నమైన అభిప్రాయం అంటే బతకడానికి అర్హత ఉండదా సో ఈ రకమైన ఆలోచన సరళి ఏ రకం ఎంత ప్రమాదకరం ఇలాంటి భస్మాసురుల్ని ఏ సైద్ధాంతిక పరివారం సృష్టించినా అది చివరకు అందరినీ అంటుకుంటుంది ఎందుకంటే దాని స్వభావమే భస్మాసుర స్వభావం ఈ రకమైనటువంటి సంస్కృతి పైన ట్రోల్ సంస్కృతి పైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు అది కూడా చెప్తున్నాను ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు ఎందుకంటే ఇలాంటి ట్రోల్ ఆర్మీ అంటే ఒక మాన్స్టర్ను క్రియేట్ చేసి సమాజం మీద వదిలేస్తే ఆ మాన్స్టర్కు విచక్షణ జ్ఞానం ఉండదు నాకు ఇప్పటికి గుర్తు విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్ ఉన్నప్పుడు ఆమె ఒక ఇంటర్ఫేత్ కపుల్ అంటే హిందూ హస్బ్యాండ్ అండ్ వైఫ్
ఒకరు హిందువు ఒకరు ముస్లిం వారికి పాస్పోర్ట్ ప్రాబ్లం వస్తే ఆమె ఇంటర్వ్యూనే ఇప్పించింది ఆమె అది నిజంగా ఆమె అప్రిషియబుల్ సో దానికి కూడా ఆమెను కూడా ట్రోల్ చేశారు మామూలుగా ట్రోల్ చేయలే భయంకరంగా ట్రోల్ చేశారు అంటే ఎలా ఉంటుందంటే ఈ ఈకోసిస్టాన్ని డెవలప్ చేస్తే సో ఇక ఆ ఈకోసిస్టమ్ వీరు వారు అని తేడా ఉండదు ఒక ఉన్మాదాన్ని సృష్టించి సమాజం పైన వదిలితే నేను మళ్ళీ చెప్తున్నాను అది ఏ సైద్ధాంతిక పరివారం చేసినా రైట్ చేయొచ్చు లెఫ్ట్ చేయొచ్చు వీరు వారు సంబంధం లేదు సో ఎవరు దేశం మీదకి సమాజం మీదకి వదిలినా అది ఆఖరికి సమాజాన్నే దహించి వేస్తుంది అందుకే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట కానీ నేను చెప్తే అపీల్గా ఉండని సెక్షన్స్కు బహుశా రామ్మాధవ్ గుర్తు చేస్తే అది అపీలింగ్గా ఉంటుంది ఎందుకంటే నేనే ఆలస్యంగా నోటీస్ చేశాను రామ్మాధవ్ గారి ట్వీట్ను బహుశా చాలామంది చూసుండకపోవచ్చని ఈ ట్వీట్ చూపెడుతూ డిసగ్రీమెంట్ ఈజ్ పాసిబుల్ బట్ డిమీనింగ్ ఫర్ సమ్వన్ ఫర్ వన్స్ వ్యూస్ అనేది కరెక్ట్ కాదు డిసగ్రీ వేరు డిమీన్ వేరు మీకు ఇన్సల్ట్ చేసే హక్కు ఎవరు లేరు సో ఇన్సల్ట్ చేసే హక్కు ఎవరు లేరు ఎందుకే అందుకే నేను చెప్పాల్సి వచ్చింది సో మీకంతా ఎక్కువ విజ్ఞానం ఉందనుకోండి ఆ విజ్ఞానంతో సమాధానం చెప్పండి నిజంగా విజ్ఞానం ఉన్నవాడు ఎప్పుడూ భూతు పదాలు అందుకోడు ఆ నిరాధారమైన ఆరోపణలు చేయడు పనికి మాలిన దివాళా కోరు విమర్శలు చేయడు ఎందుకంటే విజ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు ఒక విజ్ఞానానికి మరో విజ్ఞానం పరిష్కారం అవుతుంది ఓ ప్రశ్నకు విజ్ఞానదాయకమైన ప్రశ్నకు విజ్ఞానదాయకమైన కౌంటర్ పరిష్కారం అవుతుంది సో నేను చెప్పిన అభిప్రాయం తప్పు అని అనిపించింది అనుకోండి దేర్ కెన్ బి ఎ నాలెడ్జబుల్ కౌంటర్ టు ఇట్ నిజంగా నేను అది ఆహ్వానిస్తాను కూడా అన్ఫార్చునేట్లీ ఈ కామెంట్లలో ట్రోల్స్ ఎంటర్ అయినాక ఏమవుతుందంటే చాలా గుడ్ కామెంట్స్ కూడా మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే ఏ చదివితే వచ్చేది ఏంటి అని సో దానివల్ల నష్టం కూడా జరుగుతుంది నిజంగా ఎవరైనా నేను చెప్పిన అభిప్రాయానికి చాలా నాలెడ్జబుల్ కౌంటర్ ఇచ్చారనుకోండి నేను చెప్పిందే తప్పు ఆ అతను చెప్పిందే నిజం కావచ్చు నేను కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కరెక్ట్ చేసుకోవడమే కాదు బహిరంగంగా చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది సో నేను నా దగ్గర రాంగ్ సమాచారం ఉండి ఇది మాట్లాడాను కానీ ఇంకో పలానా వ్యక్తి దీన్ని కౌంటర్ చేశారు సో నౌ ఐ స్టాండ్ కరెక్టెడ్ సో నేను నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నానని చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది అది నాలెడ్జబుల్ కౌంటర్కు ఉండేటువంటి అవకాశం ఇక ఎవరి విజ్ఞానాన్ని కూడా ఎవరు అవమానించకూడదు అది నాగేశ్వర విజ్ఞానాన్ని అవమానించకూడదు రామ్మాధవ్ విజ్ఞానాన్ని అవమానించకూడదు ఎందుకంటే అది కష్టార్జితం అది స్వార్జితం అది ఎవరో దయతో వచ్చింది కాదు నేను ఆ ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో చదువుకొని వచ్చినటువంటి వాణ్ణి ఒక ప్రభుత్వ పాఠశాలలో ఒక ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నవాడిని 7వ తరగతి దాకా తెలుగు మీడియంలో చదువుకున్నవాడిని ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చదువుకొని నాకు అమ్మ నాన్నల ఆశీస్సులతో నాన్న మార్గదర్శకత్వంలో ఈ మేరకు చదువుకున్నాను ఇంతే నాకు అవకాశాలు ఉండి ఉంటే బహుశా నేను కూడా నా బిడ్డలాగా ప్రొఫెసర్స్ అని అయి ఉంటే బహుశా నాకు ఇంకొద్దిగా మెరుగైన అవకాశాలు ఉండేవేమో ఇంకెక్కువ చదువుకునేవాడిను కానీ మా అమ్మ నాన్నలు మా నాన్న ఆయనకున్న అవకాశాలను మించి త్యాగాలతో చదివించారు కనుక ఈ స్థాయికి చేరుకోగలిగాను అందువల్ల సదా వారికి కృతజ్ఞత ఉంటూ నాకున్న అవకాశాలు పరిమితమైన అవకాశాల్లో నేను సంపాదించుకున్న విజ్ఞానాన్ని నిరంతరం పెంచుకుంటూ ఉంటాను నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాను నేర్చుకున్న విషయాన్ని సమాజానికి చెప్తూ ఉంటాను నాకు ప్రపంచం ఎలా అర్థమైందో సమాజానికి అది అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తాను నేను అర్థం చేయించిన దాన్ని బట్టి ప్రపంచం నన్ను అర్థం చేసుకుంటుంది ఒకవేళ నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అనుకోండి నేను తప్పుగా ప్రపంచాన్ని అర్థం చేయించాను అనుకోండి నన్ను కూడా ప్రపంచం తప్పుగానే అర్థం చేసుకుంటుంది ఇది ఒక తత్వవేత్త అన్నమాట నేను చెప్పేది అందువల్ల ఏ ట్రోల్స్కు ఇబ్బంది లేదు ఇఫ్ ఐ నా అవగాహన తప్పై నేను ప్రపంచానికి తప్పుడు అవగాహనిస్తే చరిత్ర నన్ను క్షమించదు సమాజం నన్ను అంగీకరించదు ప్రపంచం నన్ను యాక్సెప్ట్ చేయదు అందువల్ల ఎప్పుడు కూడా మనిషి ఒక నిరంతర జ్ఞాన పిపాసతో బతకాలి నిరంతర విజ్ఞాన తృష్ణతో బతకాలి ఎవరం కూడా నేర్చుకున్నది పరిమితమే ఈ విశాలమైన విజ్ఞాన సముద్రములో మనకు తెలిసిన ఎవరికైనా కేవలం నీటి బిందువు మాత్రమే సో మన అంత ప్రపంచం ఉంది ఇంకా
రోజు నేను అనేక విషయాలు చదువుతుంటే అనిపిస్తుంటుంది, అరే ఇది కొత్త విషయమే నాకు తెలియదే అని అనిపిస్తూ ఉంటుంది, ఆశ్చర్యమేస్తూ ఉంటుంది. ఇది మొదటిసారి వింటున్నాను. ఇప్పుడు ఉదాహరణకు అభివృద్ధి కొలబద్ద ఏంటి? సహజంగా అభివృద్ధి కొలబద్ద డెవలప్మెంట్కి ఇండికేటర్ ఏంటి అంటే ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి ఎంత ఉంది, అర్బనైజేషన్ ఎంతైంది, డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ ఎలా డెవలప్ అయినాయి, సర్వీస్ సెక్టర్ ఎలా డెవలప్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ అయింది, వ్యవసాయం పంటలు ఎలా పండుతున్నాయి, ఇరిగేషన్ ఫెసిలిటీ ఎలా ఉంది, ఇలా అనేక ఇండికేటర్స్ డెవలప్మెంట్కు మనం చెప్తుంటాం. అలాగే సోషల్ ఇండికేటర్స్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇవి ఎలా ఉన్నాయి, హ్యూమన్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇలా రకరకాల ఇండికేటర్స్ మనకందరికీ తెలుసు. మీకు తెలుసుండొచ్చు, కానీ నేను ఈ మధ్య తెలుసుకున్నాను. ఈ మధ్య ఒక ఆసక్తికరమైనది చదివాను. బిబేక్ దెబ్రాయ్ అని ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ రాసినటువంటి ఒక వ్యాసంలో నైట్ టైం లుమినాసిటీ, నైట్ టైం లైట్, NTL అనేది, ఇది కూడా అభివృద్ధికి ఒక కొలబద్ద అని అంతకుముందు నాసా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు, ఈ మధ్య ఇస్రో వాళ్ళు కూడా ఇస్తున్నారు. దీనిపై నేను సెపరేట్గా మరో వీడియో పెడతాను. ఇప్పుడు ఒక ఉదాహరణగా చెప్తున్నా, నైట్ టైం లైట్ అనేది ఇండియాలో విస్తరిస్తోంది, పెరుగుతోంది అని, అంటే ఉపగ్రహాల ద్వారా రాత్రిపూట భారతదేశం ఎట్లా కనబడుతుంది అని సాటిలైట్ ఇమేజెస్ తీస్తారు. సో నైట్ టైం ఎక్కువ లైట్ కనబడిందంటే డెవలప్మెంట్కి ఇండికేటర్, కరెక్టే? మనం ఒకసారి ఆలోచిద్దాం, సింపుల్ కదా అనిపిస్తుంది. ఎందుకు నైట్ టైం లైట్ ఉంటుంది? సిటీస్, టౌన్స్ పెరిగితే నైట్ టైం లైట్ ఉంటుంది, ఇండస్ట్రీ పెరిగితే నైట్ టైం లైట్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ పెరిగితే నైట్ టైం లైట్ ఉంటుంది, ఎందుకంటే బస్సులు, లారీలు, రైళ్ళు ఇవన్నీ లైట్లు వేసుకొని పోతూ ఉంటాయి కనుక. ట్రాన్స్పోర్ట్ పెరిగితే, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే నైట్ టైం లైట్ ఉంటుంది, షాపింగ్ మాల్స్, మార్కెట్స్ పెరిగితే నైట్ టైం లైట్ ఉంటుంది. మీరు ఒక హైదరాబాద్లో షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్ నైట్ 1 వరకు ఉంటుంది, ఓ పల్లెటూరులో ఏముండదు, అందుకే అక్కడ నైట్ టైం లైట్ ఉండదు. సో నైట్ టైం లైట్ కూడా ఎకనామిక్ గ్రోత్కు ఒక కొలబద్ద అనేది మొదటిసారి చదివాను, చాలా ఆసక్తిగా అనిపించింది. ఇంత చిన్న విషయం కావచ్చు, కానీ నేను చదవలేదు ఇప్పటి వరకు. సో అది మీతో పంచుకుంటున్నాను, ఎందుకంటే నేను చదవలేదంటే నాలాగా ఎంతోమంది సోదరులు, సోదరీమణులు చదివి ఉండకపోవచ్చు. సో నాకున్న అవకాశం వాళ్ళకి లేకపోవచ్చు, నేను నేర్చుకునే అవకాశం, నాకున్న అవకాశం, నాకు జీవితం ఇచ్చిన అవకాశం వాళ్ళకి ఇవ్వకపోవచ్చు. అందువల్ల నా నిరంతర తపన ఏంటంటే కొత్త విషయాలు నేర్చుకోవాలి, నాకు తెలిసిన విషయాలు సమాజానికి చెప్పాలి. ఈ ధర్మాన్ని నిర్వర్తించడం ఒక రకంగా విజ్ఞానానికి, జ్ఞానానికి మనమిచ్చేటువంటి ఒక దక్షిణ, గురుదక్షిణ. ఎందుకంటే ఈ మేరకు ప్రపంచంలో, సమాజంలో మనకు తెలుసుకునే అవకాశం ఉన్న కొద్ది మందిలో నేను ఒకని. అందరికీ తెలుసుకునే అవకాశం ఉండకపోవచ్చు. అందరికీ 20 పత్రికలు చదివి, 15 మ్యాగజైన్లు చదివి, ఓ 20 వెబ్సైట్లు చదివి, పుస్తకాలు చదివే సమయం ఉండకపోవచ్చు, తీరిక ఉండకపోవచ్చు, అవకాశం ఉండకపోవచ్చు. నాకు అవకాశం వచ్చింది, మరి నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సమాజానికి నాకు తెలిసింది చెప్పాలి. ఈ పనిలో నా ఎవరు ఏమనుకున్నా ఈ పని నిరంతరంగా, నిర్విరామంగా, నిరాటంకంగా నాకు నా తుది శ్వాస వరకు, నేను మాట్లాడగలిగినంత కాలం మాట్లాడుతూనే ఉంటాను. మధ్యలో ఇలాంటి రావణాసుర సంతతి అడ్డుపడుతూ ఉంటారు, అడపాదడప వారికి కూడా కాస్తంత ఉప్పుకారం తిన్నవాణి కనుక, నాలో కూడా ఎంతో కొంత రోషం ఉంటుంది కనుక, పౌరుషం ఉంటుంది కనుక, సో ఉప్పుకార ప్రభావంతో అప్పుడప్పుడు జవాబు చెప్తూ ఉంటాను.